ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగానే అచ్చెన్నాయుడు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి అనేది ఆయన తీసుకున్న కీలక నిర్ణయం అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు ప్రస్తుతం కళా వెంకట్రావు గారు ఉన్నారు ఆయన తప్పించి ఆయన స్థానంలో ఆ కిరీటం ఈయనకి పెట్టబోతున్నారు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీని నడపగల శక్తి సామర్థ్యాలు లేదంటే అంత సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకు ఒక అంచనా వేస్తున్నారు కారణం ఏంటంటే గతంలో ఆయన మీద వచ్చిన రకరకాల ఫిర్యాదులు సొంత జిల్లా నేతలతోనే సొంత జిల్లాలో ఉన్న కేడర్తోనే ఆయన సఖ్యతగా ఉండరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారని గతంలోనే చాలా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యత కనుక అప్పగిస్తే పరిస్థితి ఏంటనే ఎందుకంటే అప్పట్లో కళా వెంకట్రావు గారికి చెప్పే ముందు కూడా అచ్చెన్నాయుడు గారి పేరు పరిగణలోకి తీసుకునే ఆయన మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు వెనక్కి తగ్గారు అనే ప్రచారం ఉంది సో అటువంటిప్పుడు ఇప్పుడు ఎలాగా ఆయనకి ఆ పదవి కట్టబెడతారు అనేది అంటే ఏదో జైలు నుంచి వచ్చారు కాబట్టి సానుభూతి దక్కుతుంది పార్టీ నుంచి అనే ఉద్దేశంతోట లేదంటే పార్టీలో క్యాడర్ ఇంకా బలోపేతం చేసేస్తారు ఇప్పుడు ఇస్తే అనే ఉద్దేశంతో అప్పు చెప్తున్నారు లేదంటే నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది ఎందుకంటే పార్టీ అధ్యక్ష పదవి అంటే అందులోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకంగా వ్యవహరించాలి కీలక నిర్ణయాలు తీసుకోవాలి పార్టీని ఏకతాటి మీద నడిపించడానికి ఆయన చాలా అంటే సమన్వయంతో సఖ్యతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడున్నర ఏళ్ల పాటు మళ్ళీ అధికారంలోకి రావాలంటే చాలా కీలక బాధ్యతలు ఆయన తీసుకోవాలి అధ్యక్షుడిగా ఒకవేళ పదవి కనుక దక్కితే అవన్నీ అచ్చెన్నాయుడు గారు చేయగలరా అనేదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే ఆ మధ్యన సొంత జిల్లా నేతలతోనే సఖ్యతగా లేరు అని చెప్పి గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన టైంలో అచ్చెన్న అచ్చెన్నాయుడు గారు జిల్లా నాయకుల విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు ఎవరిని పట్టించుకోనట్లుగా ఉండేవారు జిల్లాలో పెత్తనం చలాయించేలాగా చలాయించిన తప్ప అంతకుమించి ఏం చేసేవారు కాదు అని ఆయన పేద అనేక ఫిర్యాదులు ఉన్నాయి అప్పట్లో చంద్రబాబు గారి దాకా వెళ్ళినాయి ఆ ఫిర్యాదులు అని సో ఇటువంటి టైంలో అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడు ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం అంటే ఒకవేళ ఆయన ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో ముందు ఎందుకు వెళ్తారు అనే అభిప్రాయాలు కూడా పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి ఒకవేళ అదే గనుక జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా టీడీపీ పగ్గల చేతిలో పెట్టిన తర్వాత చంద్రబాబు గారు మాట కూడా వింటారా వినరా అనే కూడా కొంతమంది సందేహం వ్యక్తం చేసిన పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇంకా ఆయనకి పార్టీ అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్తారా లేదనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే లేదు ఒకవేళ అదే గనక జరిగితే నారా లోకేష్ గారు కూడా ఇబ్బందులు పడతారు అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ మరి ఏం జరుగుద్ది ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారా అన్నాయుడు గారి బాధ్యతలు చెప్తారా ఒకవేళ అప్పచెప్తే పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా ఆ చెన్నాయుడు గారి అధ్యక్ష పదవుతో అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి